सुधाकर गारू कोच स्पोर्ट्स अकादमी ऑफ तेलंगाना सैट कोच सुधाकर गारू वेर यू आर प्लीज रिपोर्ट नियर माइक पॉइंट सवाल हो गया ना प्रॉब्लम सॉल्व है सॉल्व हाँ ओके ओके Thank you.
నల్గొండ మంచిర్యాల ఆదిలాబాద్ అనువా ఒక 5 మినిట్స్ కూర్చోండి మీరు పక్కన హైదరాబాద్ ఆదిలాబాద్ ఒక 5 మినిట్స్ కూర్చోండి ప్లీజ్ మీన్ వైల్ నల్గొండ మంచిర్యాల మ్యాచ్ అవుతుంది खम्मम आसिफाबाद इन द वुमेन सेक्शन एंड कोर्ट नंबर 1 अभी मंजीरा सदी हजराबाद हजराबाद को मंजीरा 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 नलगोंडा मंजीरा वा मंजीरा बाबू आ स्टेज मुगल स्टेज मुगल जरगना बाबू वीआईपी अड्डा मोतम నల్గొండ మధ్య ఒక చక్కటి మ్యాచ్ అయితే చూడబోతా ఉన్నా. అప్పుడు స్మాల్ బ్రేక్ అగైన్ వెల్కమ్ బ్యాక్ స్టార్ స్పోర్ట్స్ తెలుగు కబడ్డీ కమెంటేటర్ మాధవి మల్లారి గారు. Yes, Vivek, we are waiting for the match కోసమని. Yes, చిన్న బ్రేక్ తర్వాత నల్గొండ వర్సెస్ మంచిర్యాల మధ్య మ్యాచ్ ఉండబోతుంది. Yes, రెండు జట్లు కూడా ఈ కోట్ నంబర్ 1 ఒక మంచి మ్యాచ్ చేసే అవకాశం. రెండు టీమ్స్ కూడా అదే కలర్ కైండ్ ఆఫ్ ఎల్లో జెర్సీలో కనిపిస్తా ఉన్నాయి. కలర్ఫుల్ గా టీమ్స్ రెండు అండ్ అంతే ఎనర్జెటిక్ గా అయితే కనిపిస్తా ఉన్నారు. చూడాలి ఎవరు గెలుస్తారు, మరి మంచిర్యాల సింగరేనియా లేదంటే నల్గొండ నుంచి వచ్చినటువంటి ఈ హైదరాబాద్ గెలుస్తారు. చూడాలి ఖచ్చితంగా ఒక సూపర్ మ్యాచ్ ప్రేక్షకులందరూ ఆల్మోస్ట్ 10 దాటినా కూడా మనం క్రౌడ్ నెంబర్ 5 వండర్ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. డెఫినెట్ గా కబడ్డీ తొందర రిపోర్ట్ చేయాలి. అలాంటి క్రీడని చాలా రోజుల కింద మరి చూస్తుండే వాళ్ళం ఇలాంటిది. మరి ఎప్పుడైతే ప్రో కబడ్డీ వచ్చిందో దాని తర్వాత ఎక్స్ట్రాడినరీ కంబ్యాక్. ప్రతి ఒక్కరు కూడా కబడ్డీని ఎంజాయ్ చేస్తూ క్రీడాకారులు కూడా ఒక ఉత్సాహం, తెలియని ఉత్సాహం కూడా నెలకొల్పుతా ఉంది. అలాంటి ఆ ఉత్సాహంతో ఇక్కడ 34 జిల్లా 34 టీమ్స్ కూడా చూసాం. సో అలాంటి 34 టీమ్స్ అటు మెన్ అండ్ ఉమెన్ కూడా ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఒక రసవంతమైనటువంటి కబడ్డీ పండుగని ఈ 4 రోజులు కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ
It's 4 days, man. Second, third, fourth, fifth, 4 days. ఇక్కడ బడన్పేట విలేజ్ వాళ్ళకందరికీ సంతోషం అని చెప్పాలి. ఎస్, నల్గొండ రైడర్ ఫస్ట్ రేస్ స్టార్ట్ చేశాడు. నల్గొండ వర్సెస్ మంచిర్యాల మధ్య నాచిరి. ఎస్, ఫస్ట్ రేడ్ లోనే కిక్ ద్వారా అటాక్ చేసి పాయింట్ సాధించాడు రైడర్ జెస్ నెంబర్ 8 నల్గొండ జట్టుకి. కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు నల్గొండని, కూడా తక్కువ అంచనా ఏ జట్టును కూడా. ఎందుకంటే అందరూ ఇప్పుడు మనకి 10 డిస్ట్రిక్ట్స్ నుంచి 33 డిస్ట్రిక్ట్స్, 34 టీమ్స్ ఎప్పుడైతే అయ్యాయో ప్లేయర్స్ అందరూ కూడా మంచి ఆపర్చునిటీ, చాలా మందికి అవకాశం దొరికింది. చాలా స్టార్స్ ప్లేయర్స్ చూసాము. సెకండ్ రైడ్ లో కూడా నల్గొండ రైడర్ పాయింట్ సాధించాడు జెస్ నెంబర్ 7. ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అని చెప్పొచ్చు. అలాంటి రైడింగ్ మనం ఇక్కడ నల్గొండ టీం నుంచి ఇద్దరు రైడర్స్ నుంచి కూడా చూసాము. ఎలాంటి కంబ్యాక్ ఇక్కడ మంచి సార్ టీం చేస్తుందో. అక్కడ పాయింట్ లభించకున్నప్పటికీ కూడా ఒక మంచి అటెంప్ట్ నల్గొండ రైడర్ నుండి జెస్ నెంబర్ 11 లెఫ్ట్ కార్నర్ లో. ఎస్, ఇక్కడ ట్యాకిల్ జరిగినా. ఎస్, ఇక్కడ 2 పాయింట్స్ లభించాయి మంచిర్యాల రైడర్ కి. ఎస్, మంచిర్యాల కూడా హైదరాబాద్. ఎస్, 2 పాయింట్స్ లభించాయి. తన హైట్ ని 100% యూజ్ చేసుకున్నాడు అక్కడ కనిపించింది. డెఫినెట్ గా హైట్ ని యూజ్ చేసుకుని మరొక 2 పాయింట్లు అయితే తన టీమ్ కి. మరొకసారి ఒక ఫాస్ట్ మూవ్ ఇక్కడ మంచిర్యాల రైడర్ నుంచి. రైడర్ జెస్ నెంబర్ 10 నుంచి ఒక చక్కటి మూమెంట్. మరొక అక్కడ ఎంజి రైడర్ మంచిర్యాల రైడర్ నుంచి. మంచిర్యాల్ మహబూబ్ నగర్ ఫస్ట్ కాల్ ఇన్ ద మెయిన్ సెక్షన్ వనపర్తి మెదక్ ఖమ్మం ఆసిఫాబాద్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీమ్ కోచ్ మేనేజర్ ఫస్ట్ కాల్ ప్లీజ్ మెయింటైన్ అవుట్. మంచిర్యాల్ మహబూబ్ నగర్ వనపర్తి మెదక్ ఖమ్మం ఆసిఫాబాద్ మెయిన్ సెక్షన్. ఇన్ ద ఉమెన్ సెక్షన్ హైదరాబాద్ 2 వర్సెస్ సిరిసిల్లా కరీంనగర్ నిర్మల్ సిద్దిపేట్ బొంగేల్. 7 డిఫెండర్స్ ఉన్నారు కాబట్టి అక్కడ ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీమ్ కోచ్ మేనేజర్ రైడర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు. ప్లీజ్ సెండ్ యువర్ టీమ్స్ ఫస్ట్ కాల్ హైదరాబాద్ 2 వర్సెస్ సిరిసిల్లా కరీంనగర్ నిర్మల్ సిద్దిపేట్ బొంగేల్. టాకిల్ ని వదల పెట్టకుండా పట్టుకోవడం చూసాము. రైడర్ చెక్ చేసుకున్నాడు, ఎస్కేప్ అవడానికి ప్రయత్నించాడు. కానీ అక్కడ ఇన్ ప్లేయర్ చాలా స్ట్రాంగ్ హోల్డ్ చేయడం ద్వారా, యాంకిల్ హోల్డ్ చేయడం ద్వారా రైడర్ ట్యాకిల్ చేయబడ్డాడు. చాలా చక్కటి పాయింట్ మంచిర్యాల జట్టుకి. అక్కడ మరి తను ఇప్పుడైతే బోనస్ కి ప్రయత్నం చేశాడో అక్కడ డిఫెండర్ దాన్ని ట్యాకిల్ చేసే క్రమంలో మిస్ అవడంతో మంచి పాయింట్ అయితే లభించింది రైడర్ కి మంచిర్యాల టీం కి. మరొక పాయింట్ ఉమెన్ సెక్షన్ హైదరాబాద్ 2 వర్సెస్ సిరిసిల్లా సిద్దిపేట వర్సెస్ బోన్గిల్. yes, ఈజీగా ఆల్ టీమ్ కెప్టెన్ చూడొచ్చు మనం రైట్ కోచ్ మేనేజర్ ప్లీజ్ నోట్ ద్వారా పాయింట్ సాధించాడు చేసిన టాల్ అవుతుంది రైడర్స్ కి. మంచి ఫుట్ వర్క్, మంచి ఫిజికల్ ఫిట్నెస్ ప్రాక్టీస్ ఉంటే కనుక హైట్ డెఫినెట్ గా అడ్వాంటేజ్ అవుతుంది. అదే క్రమంలో ఇక్కడ మంచిర్యాల టీం నుంచి కూడా మరొక హైట్ ఒక మంచి టాల్ రైడర్ ని చూస్తా ఉన్నాం. చూడాలి తను ఎలాంటి కంబ్యాక్ తన టీం చేస్తాడు. ఎంట్రీ రైట్ తో మొత్తం వెనకలు వెళ్ళాడు. ఎలాంటి ప్లాన్ ఉందో చూడాలి మంచిర్యాల టీం కి. హైదరాబాద్ నల్గొండ టీం నుంచి రైడర్ జెస్ నెంబర్ 7 ఇక్కడ కాస్త కన్ఫ్యూజ్ చేస్తూ మరి కన్ఫ్యూజ్ చేస్తూ తాను కనిపించింది. ఒక మంచి మంచిర్యాల టీం నుంచి నల్గొండ రైడర్ జెస్ నెంబర్ 9 ఇక్కడ 6 డిఫెండర్స్ 7 డిఫెండర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బోనస్ ఆన్ ఉంటుంది. అక్కడ అదే ప్రయత్నం జరిగింది
టచ్ ద్వారా పాయింట్ కూడా లభించింది. ఈ కాన్ఫిడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. రేడర్ కి చాలా కాన్ఫిడెంట్ గా రైడ్ చేయడం చూస్తున్నాము. జెర్సీ నంబర్ 9 నల్గొండ నుండి ఇంత ముందు రైడ్ లో లెఫ్ట్ కవర్ ని ఇప్పుడు రైట్ కవర్ ని చాలా చక్కగా టచ్ ద్వారా పాయింట్ సాధించాడు. హ్యాండ్ టచ్ ద్వారా టైమ్ అవుట్ అక్కడ కోచెస్ సజెషన్స్ ఇవ్వడం చూస్తున్నాము. మనకు తెలుసు రెండు జట్లకు కూడా ఫస్ట్ హాఫ్ లో 2 టైమ్అవుట్స్, సెకండ్ హాఫ్ లో 2 టైమ్అవుట్స్ ఉంటాయి. అప్పుడే వాళ్ళు ఏమైనా డిస్కషన్స్ ఏమైనా టాక్టిక్స్ మార్చుకోవాలంటే చేసుకుంటారు. ఎస్, ఓవర్ టు యుద్వీర్. మరొకసారి థ్యాంక్ యూ మాధవి మందారి గారు. వెల్కమ్ యుద్వీర్ బాయ్ టు కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్ వివేక్. సూర్యాపేట జిల్లా ఎక్కడున్నాయి రావాలి. నామ నరసింహారావు. మంచిరాల్ టీం నుంచి కూడా ఒక ఎంట్రీ రైడర్ ఐదు డిఫెండర్స్ ఉన్నారు కాబట్టి ఎలాంటి బోనస్ పాయింట్ అయితే అక్కడ ఉండదు కాబట్టి అందులో ఉండదు కాబట్టి మరి రైడర్ కాస్త లోపలికి రావడంతో దాన్ని చక్కగా ట్యాకిల్ మంచిరాల్ టీం నుంచి మరొక పాయింట్ మరి స్కోర్ బోర్డ్ పైన ఎక్స్ట్రాడినరీ ట్యాకిల్ ఫ్రమ్ మంచిరాల్ టీం. యాదయ్య గారు బిల్కుల్ వివేక్ సాదా పడ బిల్కుల్ ఆట్ ఆర్ సాత్ సిల్సిలా చేయాలా వద్దా అంటూ ఒక కన్ఫ్యూజన్ లో డిఫెండర్ అవుట్ అవ్వడం మనం చూస్తా ఉన్నాం. మంచి రైడర్ నల్గొండ టీం నుంచి బిల్కుల్ క్యూకి మిడ్ లైన్ కి బిల్కుల్ కరిప్తే జిస్ ప్రకార్ సాహబ్ నే కహా కి డిఫెన్స్ కియా జానా చాహియే నహీ. జెర్సీ నంబర్ 4 నల్గొండ కి ఓర్ సే అండ్ అక్యురసీ కూడా ఖచ్చితంగా ప్లేయర్స్ దగ్గర ఉంటేనే వాళ్ళు ఆ సెకండ్స్ ఆఫ్ టైమ్ ని కూడా యూటిలైజ్ చేసుకుని పాయింట్స్ వాళ్ళ టీమ్ కి తీసుకురాగలుగుతారు. అబ్సల్యూట్లీ. ఆదిలాబాద్ వర్సెస్ హైదరాబాద్ 1 మధ్య మ్యాచ్ చూడబోతున్నాము. మరొక బిగ్ మ్యాచ్ చూడబోతున్నాము. ఎస్, మనకు తెలుసు కబడ్డీ ఈజ్ ఎ కాంటాక్ట్ స్పోర్ట్ అని. మనకు తెలుసు ఫిట్నెస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, ఫ్లెక్సిబిలిటీ, కోఆర్డినేషన్. ఎస్, చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. Game to game varies, the ratio varies from the game to game. Kabaddi lo strength dominate aina vallu strength tho raiders ga success avutunaru. Manam chusamo Pardeep Narwal ni flexibility, quick reactions unnatvanti player, escape avutu untadu lucky ki pettidi peru ga. So okokka quality annadi okokka adapt chesukovadam jarugutundi. Each individual is different, so each quality is different. మరొకరు మేడం, ఏదైతే ప్రో కబడ్డీ వచ్చిందో అప్పటి నుంచి చాలా మంది కబడ్డీ ప్లేయర్స్ కూడా ఎక్కువగా మనం తెలుగులో చూస్తూ ఉంటాం. వాళ్ళు అలాంటి టాక్టిక్స్ టీవీలోంచి కూడా నేర్చుకుంటున్నారా అన్నట్టుగా అనిపిస్తా ఉంది. ఫస్ట్ కాల్ ఇన్ ద మెయిన్ సెక్షన్ నల్గొండ వర్సెస్ మంచిర్యాల్. నల్గొండ మంచిర్యాల్ ఫస్ట్ కాల్ తొందరగా కొట్టారు. నల్గొండ మంచిర్యాల్ నంబర్ ఆఫ్ టైమ్స్ మ్యాచ్ ఇన్ ద మెయిన్ సెక్షన్ మనకు కూడా మెయిన్ సెక్షన్ నల్గొండ మంచిర్యాల్ అంటే ఏంటి, ఎలా ఆడుతున్నారు, ఎలా ఎస్కేప్ అవుతున్నారు అన్నది శ్రీనివాస్ రెడ్డిని చూస్తున్నాము స్క్రీన్ పైన. తెలంగాణ టీమ్ కి, తెలుగు టైటన్స్ కి, మన జైపూర్ టీమ్ ప్యాంథర్స్ కి కోచ్ కబడ్డీ ప్లేయర్ అక్కడ ఆన్ స్క్రీన్. ఇలాంటి సీనియర్స్ మధ్య ఇలాంటి యువకులు ఆడుతా ఉన్నారు బికాస్ ఎంతో మంది ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కానివ్వండి, ఇలాంటి కోచెస్ కానివ్వండి, వీళ్ళందరి ముందు కూడా వీళ్ళు ఆడుతా ఉన్నారు అంటే వాళ్ళకి ఒక సూపర్బ్ మంచి భవిష్యత్తు ఈ కబడ్డీలో అయితే కనిపిస్తా ఉంది. డెఫినెట్ గా, ఎందుకంటే యంగ్ జనరేషన్ యంగ్ టాలెంట్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇవ్వడం చూస్తున్నాము మనం ప్రో కబడ్డీలో. సో మనం చూసాము, మనం సూర్యాపేట జరిగినటువంటి జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ నుండి సీజన్ 8 టోర్నమెంట్ లో చాలా మంది ప్లేయర్స్
చాలా సక్సెస్ఫుల్ గా రన్నింగ్ క్యాచ్ దెమ్ ఎండ్ టీచ్ దెమ్ ఎర్లీ అన్నట్టుగా చాలా తొందరగా క్యాచ్ చేస్తున్నారు. చిన్న చిన్న మ్యాచెస్ లో కూడా, రూరల్ ఏరియాస్ లో కూడా ఎవరైతే చక్కగా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి స్పెషల్ గా కోచింగ్ క్యాంప్స్ కండక్ట్ చేసి వాళ్ళకి స్కిల్స్ నేర్పించడమే కానీ లేకపోతే వాళ్ళకు ఉన్న క్వాలిటీస్ ని ఇంకా డెవలప్ చేయడం కానీ చేస్తున్నారు. ప్రో కబడ్డీ ఎప్పుడైతే మనం వీక్షిస్తుంటామో అప్పుడు చాలా మంది అలా వాళ్ళు సీరియస్ ని కట్టేసి మరి ప్రో కబడ్డీ వైపు వాళ్ళ దృష్టిని మంచడం కూడా చూస్తూ ఉన్నాం. ఈవెన్ ఫ్యామిలీ పీపుల్ కూడా ఖచ్చితంగా ఈ కబడ్డీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు వాళ్ళైతే తెలుగు టైటాన్స్ టీమ్ లో ఉన్నటువంటి రాహుల్ చౌదరి ని వాళ్ళ ఇంటి వాళ్ళలాగా భావించడం కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం. ఇప్పుడు మనకి సిద్ధార్థ్ దేశాయ్ ఉన్నాడు, రాహుల్ చౌదరి వెళ్ళిపోవడం చూసాము తెలుగు టైటర్స్ నుంచి, అండ్ సతీష్ ఇంటర్నేషనల్ ప్లేయర్ రావడం చూస్తున్నాము. విచ్చేసి కూడా క్రీడాకారులందరూ కూడా ప్రోత్సహించడం చాలా గొప్ప విషయం. సో మరొకసారి ఎవరైతే ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ క్రీడాకారులు కానివ్వండి, కోచెస్ కానివ్వండి, మరొకసారి అందరికీ కూడా స్వాగతం తెలుపుతా ఉన్నాం. మొత్తం ట్రైనింగ్ గోస్ టు జగదీశ్వర్ యాదవ్, తెలంగాణ స్టేట్ సెక్రటరీ, అండ్ ఫస్ట్ పర్సన్ మనకి టెక్నికల్ డైరెక్టర్ గా ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ నుంచి ఫస్ట్ తెలంగాణ పర్సన్ హూ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ఎ టెక్నికల్ డైరెక్టర్, అండ్ మన కాసాని జ్ఞానేశ్వర్ అన్న ట్రెజరర్ గా నాన్ స్టాప్ గా చాలా ఇయర్స్ నుంచి ట్రెజరర్ గా ఉన్నారు. అండ్ ఇక్కడ లడ్డు యాదవ్ ని చూస్తున్నాము ఆన్ స్క్రీన్, హైదరాబాద్ వన్ డిస్ట్రిక్ట్ కింద కన్సిడర్ చేయడంతో దానికి సెక్రటరీగా శ్రీ లడ్డు యాదవ్. మనకు సూపర్ డూపర్ మ్యాచ్ ఇక్కడ హైదరాబాద్ వన్, అండ్ అదే విధంగా ఆదిలాబాద్ జట్ల మధ్య మనం చూడబోతా ఉన్నాం. ఎక్స్ట్రాడినరీ మ్యాచ్ అయితే ప్రేక్షకులు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మరి అలాంటి ఒక ఇంత ముందు జరిగినటువంటి రంగారెడ్డి అండ్ నాగర్ కర్నూల్ మధ్యలో ఏదైతే మ్యాచ్ మనం నువ్వా నేనా అన్నటువంటి మ్యాచ్ మనం చూసామో అదే విధంగా ఇక్కడ కూడా అలాంటి ఒక డూఆటై మ్యాచ్ కనుక వచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా అలాంటి డూఆటై మ్యాచెస్ ఎంజాయ్ చేస్తుంటారు. కాబట్టి డెఫినెట్లీగా ప్రేక్షకులు అందరూ కూడా అలాంటి ఒక మ్యాచెస్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అబ్సల్యూట్లీ మనం ఒక కోర్ట్ మాత్రమే కవర్ చేస్తున్నాము, అక్కడ 6 కోర్ట్స్ ఉన్నాయి. 6 కోర్ట్స్ లో కూడా అంతే ఎంతోజియాజం గా అంతే ఎక్సైట్మెంట్ గా మ్యాచెస్ జరుగుతున్నాయి. ఏదైతే సెకండ్ కోర్ట్ లో జరిగినటువంటి మ్యాచ్ కవర్ చేసామో రంగారెడ్డి వర్సెస్ నాగర్ కర్నూల్ మధ్య, ఆ మ్యాచ్ కూడా చాలా చక్కటి మ్యాచ్ జరిగింది. రంగారెడ్డి విన్ అయినప్పటికీ నాగర్ కర్నూల్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు, చాలా చక్కటి ఫైటింగ్ స్పిరిట్ ని ప్రదర్శించారు. సెకండ్ హాఫ్ లో కూడా వాళ్ళు ఒక గ్రేట్ కమ్బ్యాక్ చేయడం మనం చూసాము. స్టార్టింగ్ మినిట్స్ లో సెకండ్ హాఫ్ లో మరి నాగర్ కర్నూల్ అయితే మంచి కమ్బ్యాక్ అయితే ట్రై చేశారు, బట్ అయినప్పటికీ కూడా మళ్ళీ లాస్ట్ మూమెంట్ లో మాత్రం అగైన్ రంగారెడ్డి వాళ్ళు మంచిగా పుంజుకోవడంతో అగైన్ దే ఆర్ ఇన్ ది సేఫ్ సైడ్, విన్నింగ్ సైడ్ కి వెళ్ళడం మనం చూసాం. లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ నల్గొండ వర్సెస్ మంచిర్యాల్ ఇన్ ద మెయిన్ సెక్షన్. నల్గొండ మంచిర్యాల్ మెయిన్ సెక్షన్ లాస్ట్ అండ్ ఫైనల్ కాల్. నల్గొండ మంచిర్యాల్ లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఇన్ ద మెయిన్ సెక్షన్. నల్గొండ మంచిర్యాల్ తొందర రిపోర్ట్ చేయాలండి కోర్ట్ నెంబర్ 2 లో. Thank you.
మరొక పదైతే నేను చెప్పాలా అదిలాబాద్ హైదరాబాద్ వన్ హైదరాబాద్ వన్ టీం ఎక్కడ ఉంది తొందరగా బాబు హైదరాబాద్ వన్ ఫోన్ చేయి లడ్డు ఫోన్ చేయి హైదరాబాద్ వన్ టీమ్ హైదరాబాద్ వన్ టీమ్ తొందర రిపోర్ట్ చేయాలి హైదరాబాద్ వన్ వెళ్ళిపోయినా బాబు టీమ్ భాస్కర్ నేను ఉంటాను కదా ఎయిడింగ్ రైడింగ్ వాళ్ళు
Thank you.